ఏపీలో 108 104 కొనుగోళ్లలో 300 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని పశ్చిమ టంగుటూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేలు ఆరోపించారు. అనుభవం ఉన్న జీవికేను కాదని అరబిందోకు కాంట్రాక్ట్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఏలూరులో టీడీపీ జిల్లా కార్యాలయంలో గన్ని వీరాంజనేలు మీడియాతో మాట్లాడుతూ విశ్వసనీయత ఉంటే జగన్ ప్రభుత్వం విచారణ కమిటీ వేసి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. పడతామనేది చాలా మంచి విషయమే. కానీ ఈ రోజున 307 కోట్ల రూపాయలు జరిగిందనే ఉద్దేశంతో మన తెలుగుదేశం పార్టీ అన్ని ప్రూఫ్తో కూడా నిరూపించినప్పుడు జీవీకే సంస్థ కాకుండా అరవిందో సంస్థ గురించి ఇది చేయటం అనేది ఎంతవరకు సబ్బు అనేది గవర్నమెంట్ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ 307 కోట్లతో ఇంకొక 600 అంబులెన్స్లు వచ్చాయి. నిజంగా అవి కూడా ఆ స్కామ్ కూడా బయటికి తీసి ఈ గవర్నమెంట్ దాంతో ఇంకొక 600 అంబులెన్స్లు కూడా కొని ప్రజా సౌకర్యార్థం ఇచ్చేస్తే మేము చాలా సంతోషిస్తాం. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఒక ఎంక్వైరీ చేసి మరి తెలుగుదేశం పార్టీ ఏదైతే అవినీతి జరిగిందనేది ఒక ఆధారంతో పాటు చూపించిందో దానికి కట్టుబడి ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఎంక్వైరీ ద్వారా 307 కోట్లు రికవరీ చేసినప్పుడే గవర్నమెంట్ ఇది సదుద్దేశంతో చేసిందని చెప్పి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రోజున ఆశిస్తాం.